హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేక్ ఇన్ ఇండియా మరియు మేక్ ఫర్ వరల్డ్ ఇనిషియేటివ్లకు అనుగుణంగా చైనా నుండి ప్రత్యక్ష పోటీ ఉన్నప్పటికీ మరో దేశీయ కంపెనీ కార్గో కంటైనర్లను యూరోప్కు ఎగుమతి చేయగలిగింది. మరి ఆ కంపెనీ ఏంటో తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కళ్యాణి కాస్ట్ టెక్ ఈ నెలలో $1.4 మిలియన్ విలువైన 360 డ్రై కార్గో కంటైనర్లను యూరోప్కు ఎగుమతి చేసింది మరియు రాబోయే నెలల్లో యూరోపియన్ షిప్పింగ్ లైన్ నుండి ఇటువంటి మరిన్ని అనుకూలీకరించిన ఎగుమతి ఆర్డర్లను పొందేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచంలోని అత్యధికంగా కంటైనర్ల జనాభా చైనీస్ తయారీ అయితే ఆస్ట్రేలియా మరియు యూరప్ వంటి దేశాలు కూడా కంటైనర్ సరఫరా కోసం చైనాపై ఆధారపడుతున్నాయి. ఎగుమతి ఆర్డర్ని విజయవంతంగా అమలు చేయడంతో కార్గో కంటైనర్లను ఎగుమతి చేస్తున్న కంపెనీల ఎంపిక జాబితాలో కేసీటీ చేరింది. ట్రెండ్ను తిప్పికొట్టడానికి ప్రభుత్వం నుండి కొన్ని ప్రోత్సాహకాలను కోరుతూ కేసీటీ ప్రమోటర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో కార్గో కంటైనర్ ఉత్పత్తిని భారీ స్థాయిలో ప్రోత్సహించడానికి ఉత్పత్తి లింక్డ్ ఇనిషియేటివ్ ఉండాలి. ప్రభుత్వం నుండి మాకు కొద్దిగా మద్దతు లభిస్తే అప్పుడు మేము ప్రపంచ మార్కెట్ నుండి భారీ ఆర్డర్లను పొందవచ్చని ఆయన వివరించారు. కాటన్ స్టీల్ లభ్యత డిమాండ్ సూచన, కార్నర్ కాస్టింగ్ల మూలాలు, తక్కువ స్థాయి ఆటోమేషన్, తక్కువ స్థాయి కంటైనర్ లీకరణ, భారతదేశంలో కంటైనర్ల తయారీకి స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో కొన్ని అడ్డంకులుగా ఉన్నాయి. రైల్వేస్ పిఎస్యు అయిన కాంకర్ సుమారు 37,500 కంటైనర్లను కలిగి ఉంది మరియు అవన్నీ దిగుమతి చేసుకున్నవే. కాంకర్ ఇటీవల భారతీయ తయారీదారుల కోసం మొత్తం 18,000 కంటైనర్ల కోసం ఆర్డర్లు చేసింది. కాంకర్ ప్రకారం ఆత్మ నిర్భర్ భారత్ వైపు ఒక అడుగుగా దేశంలో షిప్పింగ్ గ్రేడ్ కంటైనర్లను తయారు చేసే సామర్థ్యం మరియు సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. వాటాదారులతో సంప్రదింపులు జరిపి సమస్యలను పరిష్కరించడంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించబడింది. కేసీటీ దిగుమతి ప్రత్యామ్నాయం మరియు రోజువారి 12 కంటైనర్ల సామర్థ్యం కలిగిన కంటైనర్ల ఎగుమతి కోసం లాజిస్టిక్స్ ప్లేయర్లకు సహాయం చేస్తోంది. ఇది ఆగస్టులో ISO 20 డ్రై కార్గో కంటైనర్ల కోసం ఆర్డర్ను పొందింది మరియు ఇది 72 రోజుల్లో విజయవంతంగా పూర్తయింది. కళ్యాణి కాస్ట్ టెక్ లిమిటెడ్ 3 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కంటైనర్ తయారీలోకి ప్రవేశించింది మరియు కంటైనర్ తయారీకి కీలకమైన భాగమైన కార్నర్ కాస్టింగ్ చేయడానికి ఆమోదించబడింది. కేసీటీ మరుగుజ్జు కంటైనర్లు, క్యూబ్ కంటైనర్లు, 25 అడుగుల ఐఎస్ఓ కంటైనర్లు, 42 అడుగుల కాయిల్ కంటైనర్లు, బల్క్ కంటైనర్లు మొదలైన వివిధ రకాల ప్రత్యేక కంటైనర్లను ఆవిష్కరించి అభివృద్ధి చేసి మరియు సరఫరా చేసింది. ఇవి రవాణా ఖర్చును తగ్గించడంలోనూ వినియోగదారులకు సహాయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సో అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ కళ్యాణి కాస్ట్ టెక్ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.